హాయ్ హాయ్ వెల్కమ్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. కళ్యాణి ఈరోజైతే మూడు మంచి బుక్స్ గురించి చెప్పబోతుంది. అదేనండి, సంక్రాంతి రోజు ద్వారకా తిరుమలలో బుక్స్ పర్చేస్ చేశామని వీడియో చివరిలో చెప్పాను కదండి. ద్వారకా తిరుమల వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ బుక్స్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి అక్కడ ఇస్కాన్ బెంగళూరు వాళ్ళు ఒక బుక్ స్టాల్ ఏర్పాటు చేశారండి. అక్కడ శ్రీకృష్ణుడికి సంబంధించి ఆధ్యాత్మిక గ్రంథాలను ఎన్నో సేల్ చేస్తున్నారు. వాటిలో నేను పర్చేస్ చేసిన మొదటి బుక్ భగవద్గీత. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదే భగవద్గీత బుక్ అండి. ఇది యథాతథముగా అంటే ఉన్నది ఉన్నట్లుగా సరళ భాషలో అంటే పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపక ఆచార్యులు వారు మనకు అందజేశారు. ఇప్పుడైతే నేను ఈ మూడు బుక్స్ని అన్ప్యాకింగ్ చేస్తున్నాను. ప్యాకింగ్ చాలా చక్కగా నీట్గా మూడు బుక్స్ కలిపి వాటిని మళ్ళీ ప్రతి బుక్ని ఒక కవర్లో వాళ్ళు ప్యాక్ చేసి చాలా అందంగా ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా ఇచ్చారు. నేనైతే ఈ బుక్స్ కొనడానికి కారణమైతే మా పెద్దబాబు భగవద్గీత క్లాసులకి అటెండ్ అవుతున్నాడండి ఆన్లైన్లో, సో వాడి కోసమని బుక్స్ కొన్నాను. సో కొన్నప్పుడు ఎలాగో మనం కూడా చదువుతాం కదండి. ఇప్పుడైతే ఇది తెలుగు లిపిలో మూల సంస్కృత శ్లోకములు, ప్రతిపదార్థములు, తాత్పర్యములు, భాష్యములను కూడి ఉన్న సమగ్ర గ్రంథం అండి ఈ భగవద్గీత. ఇదైతే ఆత్మసాక్షాత్కార శాస్త్రం. ఇంకొక మూడో బుక్ వచ్చేసి ఇది కూడా భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ వారిదే. ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు బుక్. దీనిలో అయితే కథలు శ్రీకృష్ణుని కథల కింద ఉంటాయని చెప్పారు అక్కడ ఇస్కాన్ వాళ్ళు సేల్ చేసేవాళ్ళు. సరే, ఈ భగవద్గీత పుస్తకానికి వచ్చేస్తే ఇది అన్ని భాషలు అంటే హిందీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, తమిళ్, బెంగాలీ, అరబ్బీ, చైనీస్, ఫ్రెంచ్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్, స్వీడిష్, ఇలా అన్ని లాంగ్వేజెస్లోనూ ముద్రించబడింది. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ భగవద్గీత బుక్ని పైన ఉన్న కవర్ని తీసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ భగవద్గీత యథాతథంగా అందజేశారండి. ప్రపంచంలో అత్యంత విస్తారముగా చదవబడుతున్నట్టు గీతా గ్రంథము భగవద్గీత భారతదేశపు ఆధ్యాత్మిక జ్ఞానరత్నముగా విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందండి. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే తన అంతరంగిక భక్తుడైన అర్జునునికి చెప్పబడిన గీతలోని సంగ్రహమైన 700 శ్లోకాలు ఆత్మసాక్షాత్కార విజ్ఞానానికి నిశ్చయమైన ఉపదేశాన్ని అందిస్తాయి. నిజానికి మనిషి యొక్క ప్రధానమైన స్వభావము, అతని చుట్టూ ఉండే పరిసరాలు, అతనికి భగవంతునితో ఉన్న సంబంధమును తెలియజేయడంలో ఏ గ్రంథమైనా దీనితో సరిపోలదు. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వేద విద్వాంసులు, ఆచార్యులు అయిన కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు సాక్షాత్తుగా శ్రీకృష్ణుని నుండే ప్రారంభమైనట్టి అఖండిత పూర్ణ ఆత్మానుభవ గురు పరంపరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిగోండి, ఈయనే భక్తివేదాంత స్వామి. ఆ విధంగా ఇతర గీతా గ్రంథాలకు భిన్నంగా ఆయన గ్రంథము శ్రీకృష్ణ భగవానుని గొప్ప సందేశమును కించిత్తైనా స్వార్థపూరిత మార్పు లేకుండా యథాతథంగా అందజేశారండి మనకు భక్తివేదాంత స్వామి వారు. ఈ బుక్ అయితే ఆత్మసాక్షాత్కార శాస్త్రం అండి. ఇది పిల్లలకి అంతగా అర్థం కాదు, కాకపోతే ప్యాకేజీ ఆఫర్లో వస్తుందని చెప్పి 3 బుక్స్ నేను పర్చేస్ చేసేసాను. ఇప్పుడు ఇదైతే దీనిలో కృష్ణ చైతన్యం అంటే ఏమిటి, పునర్జన్మ, తదనంతరం, ఆత్మ, యోగులు, దివ్య చైతన్యం, ధ్యానం, అంతరాత్మ, శాంతి సూత్రం, మాయా, జీవిత లక్ష్యం, ఆత్మసాక్షాత్కారం లాంటివి ఎన్నో వివరించబడింది. తరతరాలుగా మన పూర్వాచార్యులందరూ బోధిస్తూ వచ్చిన సనాతన విజ్ఞానాన్ని ఈ గ్రంథం
మనకు అందజేస్తుంది. మనలోని అంతరాత్మకు మన చుట్టూ ఉన్న ప్రకృతికి విశ్వానికి మన లోపల బయట వ్యాపించి ఉన్న పరమాత్మకు సంబంధించిన రహస్యాలను ఈ ఆత్మసాక్షాత్కార శాస్త్రం వివరిస్తుంది. ఆత్మసాక్షాత్కార విధానాన్ని బోధించిన ప్రపంచ విఖ్యాతులైన గొప్ప ఆచార్యులు ధ్యానం ఆధునిక యుగానికి తగిన యోగాభ్యాసం కర్మచక్రం నుండి విముక్తిని అతీత చైతన్యాన్ని సాధించే విధానాలను మరియు ఎన్నో ఇతర అంశాలను ఈ గ్రంథంలో వివరించారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. ఇక మూడవ బుక్ వచ్చేసి దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. దీనిలో స్టోరీస్ చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా చక్కగా చదువుకోవచ్చు. ఇది వ్యాసదేవునిచే రచించబడిన శ్రీమద్ భాగవత దశమస్కంద కథాసారం. దీనిలో శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలు, అంటే ఆయన అవతరణ, జననము, పూతన సంహారము, విశ్వరూప దర్శనము, కాళీయ మర్దనము, గోపికా వస్త్రాపహరణము, గోవర్ధనగిరి పూజ, కంసవధ అంటే కంసుణ్ణి చంపుట, సమంతకమణి కథ, శాంబుని వివాహము, శ్రీకృష్ణుని అత్యద్భుతమైన మహిమలు లాంటివి 90 కథలు ఉన్నాయండి. ఈ బుక్లో బొమ్మల రూపంలో కూడా ఇచ్చారు చాలా వరకు. ఇదైతే భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు వారి ఇమేజ్. ఈ కథలన్నీ నేను ఒక్కొక్కటిగా మీకు బొమ్మలతో సహా కథ చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. ముందు ముందు వీడియోస్లో ఇవన్నీ చూద్దాము. చూస్తున్నారుగా ఎన్ని రకాల బొమ్మలు ఇచ్చారో, చాలా బాగుంది ఈ పుస్తకం. అయితే ఈ గ్రంథము శ్రీమద్ భాగవతపు దశమస్కంద సంక్లిప్త వ్యాఖ్యానం అంటండి. దేవాదిదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరములకు పూర్వం అవతరించి 125 సంవత్సరములు ఈ భూమిపై నివసించి సంపూర్ణ మానవుని వలె నడుచుకున్నారంట. ఆయన లీలలు అద్వితీయములండి. కనుక దేవాదిదేవుడికి వాస్తవ అర్థమును ఎరిగిన ప్రతి వ్యక్తి శ్రీకృష్ణుని దేవాదిదేవుడని అంగీకరించి తీరాల్సిందే. సో ఇదండి మేము పర్చేస్ చేసిన 3 బుక్స్ గురించి. అయితే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర కూడా ఇలాంటి బుక్స్ ఏమైనా ఉండి మీరు చదివి చాలా బాగుంటే కనుక నాకు చెప్పండి, నేను కూడా పర్చేస్ చేసి మళ్ళీ వాటిని చదవడానికైతే ప్రయత్నిస్తాను. ఇక్కడైతే చూడండి, బృందావనంలో గోపికలతో ఆడుకుంటున్న కృష్ణుడు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వేడు దేత్తరాని మహిమ.